ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంతకాలు పెట్టాను. ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం. పేదల సేవలో దశ 64,50,000 మంది దగ్గర దగ్గర 1వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం. అదే సమయంలో 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఇప్పుడు 4 నెలల నుంచి ఎక్కడ కూడా 1వ జీతాలు ఇవ్వలేదని కానీ పెన్షన్ ఇవ్వలేదని కానీ ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 నాలుగు స్లాబుల కింద హ్యూమన్ యాంగిల్లో సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత ఇవ్వడం లేదు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు. 64 లక్షల కుటుంబాలను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అదే తెలుగు ఎన్డీఏ మానవతా దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్న క్యాంటీన్లు కూడా నాశనం చేశాను. అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం తింటే మార్నింగ్ ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్న క్యాంటీన్ పోతే 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటివి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈరోజు 200కు పైన పెట్టారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్న క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పేదవాళ్ళకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, కొత్త మద్యం పాలసీ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇసుక పాలసీ తీసుకొచ్చాం. అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపరేట్ చేయాలని చూస్తారు, ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్, ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఈ ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ 0 టాలరెన్స్, దాంట్లో నేనేమాత్రం రాజీ లేదు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే రాజకీయ ముసుగులు నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఆడబిడ్డల శీలాన్ని కాపాడుతాం, ఆస్తుల్ని కాపాడుతాం, భద్రతకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు వీళ్ళు ఇక్కడ రాకపోవచ్చు, నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు దేశ జాబ్ ఫస్ట్, దీనికి అత్యుత్తమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాం. రేపు వెళ్ళిన టూరిజం కూడా తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పెట్టుకున్నాం, దీంతో ముందుకు పోతాం. ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ పెట్టి అమరావతి పట్టాలు ఎక్కిచ్చాం, పోలవరం పట్టాలు ఎక్కిచ్చాం. రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలనో చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్న, గోదావరి వంశధార, వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే ఇది వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది. దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం, గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, ఏదైతే సూపర్ 6లో దీపం 2 ఇచ్చాం, దీన్ని కూడా రాబోయే 4 నెలలు ఎవరైతే గ్యాస్ కావాలో తీసుకునే వెసులుబాటు ఇచ్చాం, దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం. కేంద్రంతో మాట్లాడుతున్నాం.